नमस्कार मी म्हणते भगवान ऑन रेडिओ सुनारे रेडिओ आजे विनिया इन शो वन एंड ओनली सुपर मची. यस सुपर मची एंड सुपर क्रेजी टॉपिक तो सुपर इंटरेस्टिंग अपडेट्स तो सुपर अमेजिंग सॉन्ग्स तो విత్ మై సూపర్ టెక్నీషియన్ పవన్తో నేనైతే రెడీగా ఉన్నాను. మరి ముందుగా ఈరోజు పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో సెలబ్రేట్ చేసుకుని ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మీ పెళ్లి పుస్తకం జంగల్. ఎస్, మరి పుట్టినరోజుల సంగతికి వస్తే ఇవాళ మన ప్రతాప్ ఉన్నాడు కదా, ఇజ్రాయెల్ కాలర్ ప్రతాప్ పుట్టినరోజు ఇవాళ. సో ప్రతాప్, హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే నీకు. ఇట్లాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇండియా డేట్ ప్రకారం 21st కాబట్టి నా బర్త్డే కూడా. సో హ్యాపీ బర్త్డే టు మీ యాజ్ వెల్. అండ్ ఇంకెవరైనా నాతో పాటు ప్రతాప్తో పాటు ఇంకెవరైనా పుట్టినరోజులు జరుపుకుంటుంటే కనుక వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ 21st ఏప్రిల్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. సో నా కోసం అండ్ ప్రతాప్ కోసం మీ బర్త్డే జింగిల్. ఎస్, ఇంకెవరైనా స్పెషల్ విషెస్ ఉంటే కనుక హ్యాపీగా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. హ్యాపీగా మనం ఆన్ యువర్ బిహాఫ్ నేనైతే ఆనర్ విషెస్ ఇస్తాను. మరి ఏం టాపిక్ తీసుకుందాం ఇవాళంటే, బర్త్డేస్ కాబట్టి నాకు బర్త్డేస్ గురించి మాట్లాడాలనుకున్నాను. ఏంటంటే, బర్త్డేస్ కొంతమంది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారు. సో యూజువలీ మీరు బర్త్డేస్ ఒకరి బర్త్డేస్ సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారా లేకపోతే చేపించుకోవడానికి ఇష్టపడతారా అని చెప్పండి. ఇప్పుడు రైట్ నౌ సూపర్గా మాట్లాడడానికి ఒక మొబైల్ కాలర్ ఉన్నారు, చూసిద్దాం. హలో హలో, నమస్తే అమ్మా. వినయ విధేయతలతో షో చేస్తూ మమ్మల్ని అందరినీ అలరిస్తూ మాకెంతో సూపర్ మచ్చి షో చేస్తున్న మా బంగారు తల్లి మా ఈవేళ పుట్టి ఈవేళ షో ఎలా చేస్తున్నా. ఏంటో, నేను చాలా స్పెషల్ కదా త్రినాదా? తప్పకుండా స్పెషల్ అండి. మా వినయ్ గారు అంటే పేరే ఒక ప్రత్యేకం ఉంటుంది, పేరులోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మా బంగారు తల్లి వినయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పేరు పత్తో పాటు ముఖ్యంగా బండారు త్రిమూర్తుల గుప్త తూర్పు గోదావరి జిల్లా పెద్దాపు నుంచి మా తరఫున కూడా ముఖ్యంగా ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో ఎన్నో మరెన్నో సూపర్ వచ్చి మా దగ్గర జరుపుకోవాలని కోరుకుంటున్నారు బంగారు తల్లి వెంకటేశ్వర స్వామివారిని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ కాలర్ మీరు అయ్యండి, ఇంత అద్భుతంగా విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చాలా చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగా బంగారు తల్లి. నిజంగా ఎంత నేను ఎవరికైనా మనస్ఫూర్తిగా చెప్తాను, మా బంగారు తల్లి వినయ్ గారికి మరో మారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత మంచి మంచి బంగారు తల్లి మాకు అందించినటువంటి మీ తల్లిదండ్రుల పేరు నాకు తెలియదు. తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అనగా మన తల్లిదండ్రులు కూడా నా అభినందనలు. హౌ స్వీట్ అండి, నిజంగా చాలా బాగా చెప్తున్నారు. సో త్రినాథ్ గారు చెప్పండి, పుట్టినరోజులు మీకు ఇష్టమా? అలాగే చెప్పండి. ఏదో పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టమా, జరుపుకుంటే చూడటం ఇష్టమా అని ఏదో అడుగుతున్నారు మీరు. జరుపుకోవడం ఇష్టమా, ఎవరికైనా జరపడం ఇష్టమా అంటున్నాను. సారీ జరపడం ఇష్టమా, జరిపి అదే. అయితే పుట్టినరోజు అనేవి నా ఉద్దేశం ప్రకారం ఒక పాటలో మా జీవన తరంగాలు సినిమాలో సుశీల్ గారు పాడిన పాట నాన్నటి సాహిత్యం దేవి రాఘుల సాహిత్యం. పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. ఈ పాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే చాలా మంది పుట్టినరోజు పాట కదా అని జరిగేస్తారండి చాలా మంది. ఈ పాటలో నాన్నటి గారు చెప్పిన వేదాంతమే, వేదాంతం కాదు ఆంతర్యం ఏమిటి అంటే మనిషి పుట్టిన పుట్టుకకు ఒక సార్థకత ఉండాలి, మంచి మనిషిగా బ్రతకాలి. అలాంటి వారు పుట్టినరోజు చూడుకునే అర్హత లభిస్తారు వారికి అని చెప్పేసి సంధించినటువంటి పాట పాడుకోకూడదు బాణవండి. ఇది ఈ పాట పుట్టినరోజు పూట పుట్టుకు అర్థం లేని వాడు ఆ పాట ఆ సినిమాలో చిత్తరాజు పాత్ర లాంటి వారి కోసం ఈ పాట చిత్రీకరించారండి. అలాగా మనం ఎవరు అర్థించుకోకుండా మంచి మనిషిగా మంచి మమతలతో కూడా మంచిగా ముందుగా ముఖ్యంగా మానవత్వంతో మా వినయ బంగారు తల్లిగా ఉన్నవాడికి బాణ అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ త్రిమూర్తులు గారు, చాలా అద్భుతంగా చెప్పిండండి. ఇవాళ ఏమైనా పాట కావాలా మీకు? పాట కావాలంటే ముందు మా వినయ బంగారు తల్లి పుట్టినరోజు అంటే చాలా ఆనందకరమైన రోజు కాబట్టి మంచి సుదినం కాబట్టి సందర్భంగా పాట అడుగుతాను. మీరు పుట్టినరోజునే పుట్టిన ఇతరత్ర ఎవరైనా పుట్టినరోజు ఉంటే నాకు తెలియని వారు వారందరూ కూడా మా వినయ బంగారు తల్లి షో నుంచి పుట్టినరోజు పుట్టినటువంటి మా వినయ బంగారు తల్లి షో నుంచి నా నుంచి శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. బర్త్డే విషెస్ పెట్టండి విషెస్. తప్పకుండా తప్పకుండా. యా చెప్పండి, పాట ఏమైనా అడుగుతున్నారా? త్రిమూర్తులు గారు మీ వాయిస్ చాలా డిస్టర్బింగ్ గా ఉందండి, అసలు ఏం రావట్లేదు. త్రిమూర్తులు గారు ఉన్నారా?
సో సారీ సంపర్తులు గారు మీ వాయిస్ అయితే నాకు వినిపించట్లేదండి ఐ యామ్ సో సారీ సంపర్తులు గారు మళ్ళీ కాల్ చేయండి ట్రై చేయండి డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర నుంచి ఇప్పుడైతే సూపర్ గా మాట్లాడడానికి మై వన్ అండ్ ఓన్లీ కాలర్ విష్ణుమూర్తి గారు ఉన్నారు అండ్ ఆల్సో శేషు కూడా ఉన్నారు హాయ్ విష్ణుమూర్తి గారు గుడ్ మార్నింగ్ హాయ్ శేషు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నాయి మీకు ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఎప్పుడు చిరునవ్వులతో సుఖ సంతోషాలు ఆయరాయలతో పాడి పంటలతో నిత్యం నవ్వుతూ నవ్విస్తూ అందరినీ అలరిస్తూ ఇంకా నిండు నూరేలు ఇలాగే పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ శేషు స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఐ మీన్ కొంచెం ఏమంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉండడం వల్ల సారీ మర్చిపోయాను ఏమనుకోవద్దు ఫ్రస్ట్రేషనా శేషుకి ఫ్రస్ట్రేషనా ఎందుకు కొంచెం వేరే వర్క్ ఒకటి వచ్చిండే దానికోసం అని చెప్పి గౌకన ఎంత ఫ్రస్ట్రేషన్ షోలో కనపడలేదే శేషుకి సరే ఓకే మనం ఇప్పుడు మనం ఎంత బాధలో ఉన్నా కూడా మనం నవ్వుతూ నవ్వించాలి కదా అంతే కదా మళ్ళీ అందుకని అది పడకూడదు కదా శేషు గారు సత్యనారాయణ గారు ఇందా చెప్పలేదే వినయ్ గారు బర్త్డే అని లేదు లేదు నాకు లాస్ట్ లో తెలిసింది మర్చిపోయాను నేను అసలు వినయ్ గారు చెప్పారు కానీ మర్చిపోయాను సత్యనారాయణ గారు శేషు గుర్తుండదు అడిగాను అసలుకే మర్చిపోయాడు ఆయన లేదు లేదు చెప్పాను కదా నేను ఇద్దరు మధ్యలో శేషు పాపో ఏంటి ఇద్దరు మధ్యలో ఇరుక్కుపోయినా అనుకున్నావు నేను వింటూనే ఉన్నా పేరు మెన్షన్ చేసి ఒక జింగిల్ వేసి అంతా ఏం చెప్పారంటే లాస్ట్ యాక్చువల్లీ ఏం చెప్పారంటే లాస్ట్ లో జింగిల్ ప్లే చేయండి అని చెప్పారు విష్ చేసి లాస్ట్ లో జింగిల్ ప్లే చేయండి అన్నారు తర్వాత ఆయన లైన్ లో ఉన్నప్పుడే నేను జింగిల్ ప్లే చేశాను విష్ణుమూర్తి గారా ఓ విష్ణుమూర్తి గారు నీ షో కాల్ చేసిండ్రా ఓ త్రిమూర్తులు గారు ఉన్నారా అయ్యో సారీ అండి మీకు వాయిస్ వినిపించలేదు నాకు మధ్యలో చెప్పండి వినయ్ గారు మరో మాట మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడుతూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట మా మేనపడ సూర్య కుమార్ కి రక్షిత బాబుకి హాయ్ చెప్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను అడగబోతున్న పాట నేను కుసుమ గారు శేషు గారు షోలో వచ్చారు ఆమె కోసం కూడా అడిగాను ఈ వేళ కుసుమ గారు అంటే మీరు అంతే ఆమె కొద్ది పెద్ద మీరు కొద్ది చిన్న నాకంటే అంతే తేడా కాబట్టి పాట మన వినయ్ బంగారు తల్లి పుట్టినరోజు బేబీ మనం అసలు కూడా వినిపించబోతున్న పాట ప్రేమ లేఖలు ఈ సినిమాలు పి సుశీల వాణి జయరాం బృందం పాడిన పాట గీత రచన శ్రీశ్రీ సంగీతం నిత్యం ఈ రోజు మంచి రోజు మధురమైనది మరువరానిది కుటుంబం వికసించే రోజు మా బంగారు తల్లి వినయ్ గారు రోజు ఈ పాట వేయడు బంగారు తల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ త్రిమూర్తులు గారు తప్పకుండా బాయ్ అండి చాలా చాలా సంతోషం అండి నేను ఉంటానండి మన సత్యనారాయణ గారికి శేష్ గారికి హాయ్ చెప్తున్నాను బంగారు విష్ణుమూర్తి గారికి కూడా శేషు విష్ణుమూర్తి గారు నా షోకి వన్ అండ్ ఓన్లీ కాలర్ నీ షోకి కాల్ చేసిండు నాకు విష్ చేసిండు సో ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి విష్ణుమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా నిజంగా యాక్చువల్లీ విష్ణుమూర్తి గారు కాల్ చేసే వరకు మనకి అంటే కొంచెం ఐడియా లేదబ్బా ఏమనుకోవద్దు అంతేలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు కదా యా కొంచెం ఏ టైం లో ఎలాంటి వర్క్ ఇస్తాడు కూడా అర్థం కాకుండా ఉంది దాని వల్ల కొంచెం ఓకే సూపర్ శేషు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ అండి విష్ణుమూర్తి గారు అండ్ సత్యనారాయణ గారు హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సార్ బై బై శేషు గారు సత్యనారాయణ గారు నమస్తే అండి విష్ణు గారు నమస్తే అండి విష్ణు గారు మాట్లాడమ్మా మొబైల్ కాలర్ ఎవరండి హలో తెలిపారా సరేనమ్మా హలో మొబైల్ ఎవరండి హలో వెంకటరెడ్డి గారు నమస్తే అండి మరి చాలా సంతోషం అమ్మా వినయ్ నీ పుట్టినరోజు అని నాకు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే తెలిసింది అవునండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా అండి మన విష్ణు గారితో మాట్లాడుతున్నాము అభిమానమైనటువంటి వినయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఎంతో ఉన్నత శిఖరాలకి అందుకోవాలని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మమ్మల్ని ఇలాగే యాంకరింగ్ లో ఆనందపరచాలని ఈ ఆత్మీయత ఈ అనుబంధాలు ఇలాగే కొనసాగాలని నేను హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అమ్మ వినయ స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు
మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఇష్టమైన పాట, నేను ఒక పాట అడిగింది, ఈవేళ పుట్టినరోజు కానుక పాట కూడా పాడతాను. ఒకవేళ మన మిత్రులతో మాట్లాడేసాకైనా పర్లేదు, ఎంతసేపు అయినా వెయిటింగ్ చేస్తాను, ఏం పర్లేదు అమ్మ వినయ. పాడుదురకండి, మన విష్ణుమూర్తి గారు సత్యనారాయణ గారితో మాట్లాడి మీరు పాడుదురకండి, ఓకేనా? అలాగమ్మా, అలాగే మాట్లాడమ్మా. విష్ణుమూర్తి గారు, మార్నింగ్ వినయ గారు. మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అక్కడ. అవునా? పర్లేదండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని కాల్ చేసినందుకు. సో చెప్పండి విష్ణుమూర్తి గారు, మీకు బర్త్డేస్ చేసుకోవడం ఇష్టమా, చేయించుకోవడం ఇష్టమా? నేను ఇంతవరకు చేసుకోలేదండి. ఎవరికైనా చేయటం ఇష్టమా? మా అబ్బాయికి చేస్తున్నా, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నా. అబ్బాయికి చేస్తారండి, ఎట్లాగో? ఇంకా స్పెషల్ పర్సన్స్ కి లేదండి. పావుల కూడా ఖర్చు పెట్టను. మీ బర్త్డే కి ఏం చేస్తారు యూజువల్లీ? నా బర్త్డే నాకు తెలియదు. అవునా? మరి ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా? ఎప్పుడు చేసుకోలే. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి విష్ణుమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, చివరగా మన పుత్తడి బొమ్మకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్, స్వీట్ ఆఫ్ యూ. అండ్ కృష్ణ, హాయ్. పుట్టిన రోజు జే జేలు చిట్టిగ వినాయకి, ఏ తేట ఇలాగే పండుగ జరగాలి. ఎలా ఉన్నా బంగారం? నన్ను ఆఫీస్ లో ఉన్నావు, నాకు అర్థమైంది అంత చిన్నగా బాండప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఆనందంగా, అలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎప్పుడు నవ్వుతూ, కిరకిలా నవ్వుతూ, ఆడుతూ పాడుతూ గోల్ రీచ్ అవ్వాలి, మన ఇండియా పేరు అక్కడ అమెరికాలో కూడా మంచి పేరు తీసుకురావాలి మీ ద్వారా కూడా, అప్పుడు హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది, మాట రావట్లేదు చెప్పాలంటే, మాట అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. శేష్ గారు షేలో చేసినప్పుడు తెలియదు, ఇప్పుడు చూస్తే ఇప్పుడు సడన్ గా అన్ని వచ్చేస్తున్నాయన్నమాట. మీ యాంకరింగ్ బాగుంటది, మీ మనతత్వం బాగుంటది అందరిలాగా. నేను కూడా అన్నది అభిమాని, మీకు అభిమాని, చాలా మంది మీ అభిమానులు ఉంటారు, అందులో నేను ఒకరిని. సరే, మీకోసం చిన్న పాట. నవ్వు జతగా మేము నువ్వొక కథగా, నిండుగా నూరేళ్ళుండాలి నువ్వు, నిండుగా నూరేళ్ళుండాలి. బ్రతుకొక పండుగ కావాలి నీ, బ్రతుకొక పండుగ కావాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. బాయ్ అండి, బాయ్ అండి. అండ్ శ్రీదేవి అండ్ ప్రసాద్ ఉన్నారు, ప్లీజ్ మీ పర్మిషన్ తో నేను పక్క బుల్లెట్ రాజా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే, క్యారీ ఆన్. బుల్లెట్ రాజా, చెప్పమ్మా. వినయ, బుల్లెట్ రాజా అని నాకు పేరు పెట్టినందుకు ఎంత ఆనందమో అంతలేదు. అలాగే మరి మా వినయ మాట వినకపోతే మేము ఎంతో ఇబ్బందిగా ఉంటుంటాం. చిరు చిరు నవ్వులతో, మంచి ముద్దు ముద్దు పలుకులతో, నిజంగా వినయ అంటే నాకు మొత్తం మీద మా ఫ్యామిలీ సభ్యురాల కింద నాకు కలిసిపోయి ఎంతో అన్యోన్యంగా మాట్లాడుతూ చాలా చాలా ఆనందం కలుగుద్దామా. నీ మాట వింటేనే నాకు ఆనందం. మరి అటువంటి మా వినయ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా చాలా చాలా ఉత్సాహంగా, అలాగే
ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా మరొకసారి కోరుకుంటా అమ్మా. నీకు ఇష్టమైన పాట నిన్ను అడిగావు కాబట్టి ఈ పూట పాడతాను నీ పుట్టినరోజు కానుకగా. ఓ థ్యాంక్ యూ అండి, పాడండి. శారద నను చేరగా, శారద నను చేరగా, ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కేలేత బుగ్గ. ఓ శ్రావణ నీరద శారద, శారద నను చేరగా, ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కేలేత బుగ్గ. ఏమి రూపమది ఇంద్ర చాపమది, ఏమి కోపమది ఏమి కోపమది, చంద్రతాపమది ఏమి హావయలు, ఏమి కులుకుశల ఏటి పిలుపు అది, ఏమి అడుగు కలహంసనడగహోయ్, ఏమి ఆలయలు కలగా కదిలే ఆందం, కలగా కదిలే ఆందం, కావాలన్నది నా హృదయం, కావాలన్నది నా హృదయం. ఓ శ్రావణ నీరద శారద, నీలి కళ్ళలు నీడ చూసుకొని, పాలనవ్వులు పూలు దోసుకొని, నీల కళ్ళలు నీడ చూసుకుని, పాలనవ్వులు పూలు దోచుకుని పరిమళించేనా, గుండె కద్దుకుని నిండు ముద్దుకుని పరవశించేనా, కలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. ఓ శ్రావణ నీరద శారద, శారద నను చేరగా, ఏమిటమ్మ సిగ్గ ఇరుపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మ సిగ్గ ఇరుపెక్కేలేత బుగ్గ. చాలా చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ రెడ్డి గారు. రోజు పండుగ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది, మరొక్కసారి నిండు మనసుతో అత్యంత ఆప్యాయత అనురాగాలతో నేను నిన్ను ఆశీర్వదిస్తూ, నువ్వు అనుకున్న పనులన్నీ జరగాలని, నువ్వు ఇలాగే ఎంతో ఉన్న స్థాయిలో ఎదగాలని, మీరంతా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అండి, మీకు కూడా పాదాభివందనాలు వెంకట్ రెడ్డి గారు. నమస్తే అండి, ఉంటాను. అలాగేనమ్మా, ధన్యవాదాలు. యా బాయ్ అండి. ఇప్పుడైతే శ్రీదేవి ప్రసాద్ ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ వినయ. హాయ్, ఎట్లుంది బెంగళూరు? బానే ఉందా? అలాగే ఉంది, నిర్మానుష్యంగా. అంతే కదా. సో కొంచెం కొంచెం ఓపెన్ చేస్తున్నట్టున్నారు కదా? లేదు, మా మేమున్న ఏరియా అయితే నథింగ్, ఏం లేదు. పాల షాప్ కూడా ఒక్కటి చాలా దూరంలో. ఓకే, బేకరీ అట్లా అన్ని క్లోజే ఉంది అన్నారు, కానీ కొంచెం సడలింపు ఇస్తాం అన్నారు, కానీ ఇక్కడైతే లేదు ఇంకా. అవునా? ఎంత సాఫ్ట్వేర్ ఏరియా కదా, అసలు లేదు, క్లోజ్డ్. అవును, ఓకే ఓకే, గుడ్. సో చెప్పు శ్రీదేవి. హ్యాపీ హ్యాపీ బర్త్డే. థాంక్యూ. చిన్న కవిత నీకోసం. వావ్, థాంక్యూ. చుక్కలెన్ని ఉన్నా చందమామ జాబిల్లి అందం వేరు, అంతటి జాబిల్లి అందమైన ముఖార విందం నీది, స్వచ్ఛమైన స్నేహానికి చిరునామా, అందమైన నవ్వు దోచేస్తుంది అందరి మనసు. ఎన్నో ఎన్నో చెప్పాలనిపిస్తుంది, ఎన్ని చెప్పినా ఇంకా తక్కువే అనిపిస్తుంది నీ మాట ముందు. నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మాటల పూదోటలో పూచిన అందమైన పువ్వు వినయ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వే రాసినావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వే రాసినావా ఈ లైన్స్ అన్ని? రాయను కూడా రాయలే, నిన్ను చూస్తూ చెప్తూ ఉన్నా అంతే. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అట్లా చెప్తే చాలా బాగుంటాయి నాచురల్ గా. నా స్టైల్లో నేను పాట పాడాలి అనుకున్నా, అదేంటో నిన్ను చూస్తే, కనుల ముందు నీవుంటే
కవిత పొంగి పారదా అనిపిస్తుంది. ఇంకా గంట షో చేయాలి, నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది బంగారం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి, స్వీట్ ఆఫ్ యూ. చాలా చాలా బాగున్నాయి నీ లైన్స్, నాకు రికార్డ్ చేసి పంపించు వాట్సాప్ లో. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ ఇప్పుడైతే వీరేంద్ర గారు హాయ్ అండి, ఒక్క నిమిషం ప్రసాద్ తో మాట్లాడి మీతో మాట్లాడతాను. అలాగే. హాయ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రసాద్, నాకు ఎంత నచ్చిందో నీ మెసేజ్ ప్రసాద్ ఫేస్బుక్ లో, ఎంత బాగా రాశావు నిజంగా, చాలా చాలా థ్యాంక్ యూ. ఇయర్దా లాస్ట్ ఇయర్దా? ఇయర్ది లాస్ట్ ఇయర్ కూడా అదిరిపోయింది, ఈ ఇయర్ ఇంకా అదిరిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను ఎదురు చూస్తున్నాను మళ్ళీ ఏం రాస్తాడు ఆ ప్రసాద్ నా కోసం అని. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించుకున్నాను నేను ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి, అందరూ వావ్ ఎంత బాగా రాసింది, ఎంత బాగా రాసింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రియలీ మీన్స్ అ లాట్ టు మీ. సో చెప్పు ప్రసాద్, నువ్వు బయట సెలబ్రేట్ చేసుకుంటావు యూజువలీ? అంటే కొన్ని సంవత్సరాల క్రితం చేసుకునేవాడిని, ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత మానేసినా. ఓకే, నువ్వు చేస్తుంటావా, నీ ఫ్రెండ్స్ ఎవరికైనా సెలబ్రేట్ చేస్తుంటావా? ఫ్రెండ్స్ అయితే పక్క అటెండ్ అవుతావు బర్త్డే పార్టీకి, సమస్య లేదు. ఇలా వాళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్ గా ఉన్నా గానీ నేను మిగతా ఫ్రెండ్స్ వెళ్ళి సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. వెరీ నైస్. దానికి ప్రసాద్ నీ వయసు ఎంత ఇప్పుడు? ఎందుకండి నేను గెస్ చేయనా? నేను ఈ మధ్య గెస్ చేస్తున్నాను అందరి వయసు. నీది ఒక ఉంటది ఒక 32. సరే ఇంకా తక్కువ ఉంటావా? 28కి ఇంకా తక్కువ ఉంటావా? సరే ఒక 27-26 ఉంటావేమో. ఇంచుమించుగా సరే, ఇంక ఇంచుమించుగా చెప్పడానికి ఏంటో పెద్ద. అది ఎట్లా చెప్తాండి, అసలే పిల్లవలేదు పిల్లవలేదు అని ఏడిపిస్తాను. ఏం కాదు ప్రసాద్, అవుతుంది నీకు, మంచి అమ్మాయి వస్తుంది, అవుతుంది, నేను బాధలు పడాలి కదా. ఎందుకు బాధలు, అందరు అట్లా అనుకుంటారు కానీ అంత సీన్ ఏముండదు ప్రసాద్, అక్కడ చాలా హ్యాపీగా ఉంటది. వీరేంద్ర గారిని అడుగు, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడో చెప్తాడు. తెలుస్తుంది ఆయనకి ఏదో కాల్ వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. మొబైల్ చూడండి. హలో హలో, శుభోదయం. శుభోదయం అండి, హరీంద్ర బాబు గారా? కరెక్ట్, వినయ్ గారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హరీంద్ర బాబు గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మన వీరేంద్ర గారితో మాట్లాడి మీతో మాట్లాడతాను. అలాగే. వీరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలని వచ్చానండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అందుకున్నాను నేను మీ పుట్టినరోజు విషెస్. ఇలా చక్కగా 100 సంవత్సరాలు ఇలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ అ లాట్, చాలా సంతోషంగా ఉంది అందరూ విష్ చేస్తుంటే. వీరేంద్ర గారు మీరు చేసుకుంటారా మీ పుట్టినరోజు? నేను చేసుకోనండి, మా తమ్ముడాలు చేస్తారండి నాకు. అంటే చేపించుకోవడం ఇష్టమే? ఎందుకు, సరదాగా ఉంటది ఆ రోజు, మంచి గారం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, లేనిపోని రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ఆనందంగా ఉంటది ఆ రోజు. తినకపోయినా కేక్ తిను 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 అంటారు, తినకపోతే మొహానికి రాసేస్తారు. చాలా అది మంచి అనుభూతి అండి, అది అప్పుడో కన్నా అప్పుడప్పుడు ఆ ఏడాదికోసారి. మనం బలవంతంగా చేసుకోవడం కాదు, మన కోసం చేయించుకోవడం వేరు, మన కోసం స్పెషల్ గా చేస్తారు వాళ్ళు. చేస్తున్నప్పుడు చేయించుకోవాలి అంతే కదా, వద్దనద్దు. వాళ్ళు సర్ప్రైజ్ అనమాట, అంటే తలకు ఒక జత బట్టలు పెడతారు ఫస్ట్. ఓహో, అంటే నాకన్నా చిన్నవాళ్ళు అందరూ, అందుకనే వాళ్ళు వేరు వేరుగా పెడతా ఉంటారు అనమాట, వేరే వేరే చోట నుంచి. సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంటికి కేక్ పంపిస్తారు, రాత్రి 12 గంటలకే కేక్ కట్ అవుద్ది. ఓకే, అక్కడ నుంచి అంత సర్ప్రైజే, మనకి ఏం తెలియదు, ఏమవుతుందో ఏంటో తెలియదు, అలా జరుగుతుంది అనమాట. ఆ రోజు రాత్రి 12 గంటల నుండి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఇలాగ ఎక్కడో చోట అలాగ ఒక్కొక్క టీమ్ కింద జరుగుతూ ఉంటుంది. సూపర్ అండి, బాగా చేసుకుంటారు అయితే. మీరు పుట్టినరోజు ఎప్పుడు, మీది పుట్టినరోజు? March 23 అండి, మొన్న అయిపోయింది. మొన్నే అయిపోయింది, ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. మీ వయసు ఎంత వీరేంద్ర గారు? ఉంటాయండి, ఒక 70 ఏళ్ళు ఉంటాయండి నాకు. 70? సర్లేండి,
అంటే నేను కావాలండి మీ 70 అంటే ఇప్పుడు నేను 40 30 ఏదో అనాలనే కదా మీ 70 అంటే ఉందండి అది వయసు సమానంగా పెరిగితే వెళ్తుందండి 40+ అండి నాది ఓకే ఓకే ఇంకేం చేయాలండి వడ్డీ లేకుండా మందు మాకు వేయకుండా హ్యాపీగా పెట్టుబడి లేకుండా పెరుగుద్దండి వయసు తగ్గిద్దా తగ్గదు పెంచుదానా పెరగదు అంతే ఇది జస్ట్ నెంబర్ యాక్టర్ కదా అందుకే అంతే అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి వీరేంద్ర గారు ఇప్పుడైతే హరీంద్ర బాబు గారితో మాట్లాడతాం. హరీంద్ర బాబు గారు హలో నమస్కారం అండి. నేను చాలా బాగున్నానండి. మీ అబ్బాయి బాగున్నారా? బాగున్నారు. ప్రవీణ్ గారు బాగున్నారు. మా అబ్బాయి ప్రవీణ్ బాగున్నాడు. తర్వాత బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా మాట్లాడారు కదా. అవును అవును. సో చెప్పండి మీ పుట్టినరోజు చెప్పండి. జూన్ 30 అండి. జూన్ 30 ఇంకా వస్తుంది త్వరలో. మా మనవడదేమో వేదాంశుడి జూలై 1. జూలై 1 బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అయితే ఇంకా 1 ఇయర్ కూడా అవలేదు ఆడి పుట్టి. వెరీ నైస్. సో చెప్పండి మీకు ఇష్టమేనా పుట్టినరోజులు చేసుకోవడం? పుట్టినరోజులు చేసుకోవడం ఇష్టమేనా అంటే అండి, పుట్టినరోజు అనేది ఒక విధంగా సంతోషం. పెరుగుతుంది వయసని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము. అంతా మన సొంతమనే అనిపిస్తాడు, అంతలోనే మాయ పొరలు కప్పేస్తాడు. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నాడు, ఇక్కడి మా తలరాతలు వ్రాస్తున్నాడు. కరోనా భూతం కమ్మే వేళ ఆయనే దిక్కని అనుకుంటున్నాము. స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు, కరోనా భూతాన్ని చదివేవయ్యా. సూపర్ అండి, బాగా పాడారు. వెరీ నైస్. హరీంద్ర బాబు దేవుడమ్మ సినిమాలో దేవుడమ్మ సినిమా తప్పకుండా ఉంటే డెఫినెట్ గా ప్లే చేస్తానండి మీకోసం. ఓకేనా హరీంద్ర బాబు గారు? హలో చెప్పండి. త్రిమూర్తుల గుప్తా, బండారు త్రిమూర్తుల గుప్తా గారి తరపున శుభోదయం మీ అందరికి. యా శుభోదయం అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి హరీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ. బాయ్ అండి. అది మొన్న హరీంద్ర బాబు గారు చెప్పిన విషయాలు. సో మీ సంగతి ఏంటి? మీకు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా? ఎవరికైనా సెలబ్రేట్ చేయటం ఇష్టమా అనేది వాళ్ళ టాపిక్ అనమాట. ఇండియా లిజనర్స్ 9705222005కి కాల్ చేయండి. యుఎస్ లిజనర్స్ 9197012005కి. యూకే నుంచి చేసే వాళ్ళు 1155882005. స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని యూజర్తో కనెక్ట్ అయిపోండి. మెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మెయిల్ చేసేయండి. ముగ్గురు ఉన్నారు అందరికి హాయ్ అండి. హాయ్ విలాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వినయ్ గారు. మీకు మన తెలుగు ఎన్ఆర్ఐ తరపున, మన శ్రోతలందరి తరపున, ఆర్జేలందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. ఇలానే లాంగ్ లివ్ గా ఉంటూ, ఇలానే కంటిన్యూగా షోస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ విలాస్ గారు, స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విలాస్ అండి. ఉంటాను, బై. యా గుడ్ నైట్ అండి, బై. ఏంటి ఇప్పుడు దన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. దన్ రెడ్డి గారు హాయ్ అండి. హాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవరాజ గారితో మాట్లాడి మనం మాట్లాడదాం అండి. లవరాజ హాయ్ బంగారం, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ లవరాజ, థ్యాంక్ యూ. పార్టీ ఏది బంగారం? ఏం కరోనాలో ఏం పార్టీ ఇచ్చేటట్టుంది లవరాజ, ఇచ్చినా తీసుకుంటారా ఎవరైనా ఇప్పుడు? బంగారం పుట్టినరోజుతో నేను మాట్లాడాను, నాకు చాలా సంతోషం. లేదు లేదు, చేస్తున్నా. కొంచెం ఖాళీ దొరికింది. మీరెప్పుడు కూడా ఇలాంటి వసంతాలు 100 జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ లవరాజ, థ్యాంక్ యూ. ఇలానే మీరు కాల్ చేస్తూ ఉండాలి, ఇవాళ నాకు మీ ప్రేమ అభిమానాలు చూపిస్తూనే ఉండాలి. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ లవరాజ, ఉంటానండి. థ్యాంక్ యూ బంగారం, బాయ్ అండి, బాయ్. దండెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక మొబైల్ కాలర్ ఉన్నారు. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ లో? హలో, హాయ్ అండి.
హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం. మీ పేరు? గోపాలపట్నం. యా, ఐ యామ్ సుధాకర్ ఫ్రమ్ విశాఖపట్నం, గోపాలపట్నం. మా ఈశ్వరరావు, వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటుంది ఓవరాల్ గా. నేను విష్ చేద్దామని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని ఫస్ట్ ఎన్ఆర్ఐ కాలర్ లోని వాళ్ళ ఫస్ట్ ఎన్ఆర్ఐ రేడియోలోని ఫస్ట్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, సుధాకర్ గారు. థాంక్యూ. మీ పేరు తెలుసుకోవచ్చా ఒక్కసారి? నా పేరు వినయ. హలో వినయ అండి. వినయ, నమస్కారం. వినయ్ గారు నమస్కారం అండి. నా పేరు సుధాకర్. నేను ఎఫ్ఎం రెయిన్బోలో వాటిలో నేను ఇక్కడ మా కాలర్స్ అందరు ఇందులో తీసుకొచ్చారు. అన్ని కూడా నేను ఏంటంటే ఈ తెలుగు ప్రజల గుండె చెప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని మీ అందరికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడే ఉండిపోతారు. థాంక్యూ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి, ఓకేనా? మాటలు చెప్పేస్తున్నాయి ఎందుకంటే ఎస్ ఎస్ తప్పకుండా చేస్తా ఉండండి. థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అవుతుందండి ఇది? యాక్చువల్లీ ఇది 8:30 to 10:30 సూపర్ మచ్చి అని, సూపర్ మచ్చి అని నేను చేస్తానండి 8:30 to 10:30 మార్నింగ్. సూపర్ అండి, సూపర్ మర్చి ప్రోగ్రామ్. అంటే ఇది దేని గురించి మేడం గారు? అంటే విశేషం ఒక టాపిక్ తీసుకుంటాం, దాని గురించి మాట్లాడటమే అంతే. టాపిక్ ఏమి ఇచ్చారా? టాపిక్ ఇచ్చారా? టాపిక్ ఏంటంటే మీరు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే వేరే వాళ్ళకి సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారా, మీకు మీరు చేసుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే ఒకరికి చేయడానికి ఇష్టపడతారా? ఫ్రాంక్లీ అండి, నేను సెలబ్రేట్ చేసుకునే కన్నా ఎవరికైనా చేయడం అంటే నాకు సరదా. యాక్చువల్లీ నాకు మా పిల్లలకైనా మా మిసెస్ గారికి అయినా, నెక్స్ట్ నాకు తెలిసిన స్నేహితులందరికి మొత్తం ఎవరికైనా కూడా ఇమ్మీడియట్ గా మంచి వాళ్ళ ఆటల రూపంలో తెలియజేయడం, వాట్సాప్ రూపంలో కూడా ఒక స్పెషల్ గా మంచి దీంట్లో ఇవ్వడం ఇష్టం అండి. అంటే ఒక కవిత రూపంలో వాళ్ళకి విషెస్ చెప్పడం, సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. ఒక అంటే ఒక ప్లాంట్ ఇప్పుడైతే సౌజన్య హాయ్ మన దండ్రెడ్డి గారితో మాట్లాడి మనం మాట్లాడుకుందాం. దండ్రెడ్డి గారు నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కూడా పడుకోకుండా నా కోసం వెయిట్ చేసి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. మీది ఫేస్బుక్ లో చూసి ముందు నేను ఏం పొరపాటుగా చూసానే అనుకున్నా, తర్వాత మీరు వీడియో చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకు, ఏమని? అదే జనరల్ ఇవాళ మీది బర్త్డే, మనల్నే వెయిట్ చేపిస్తున్నారు. ఓకే ధనరెడ్డి గారు చెప్పండి. నాకు ఇంచుమించు యూత్ దగ్గర నుంచి ముసలి వరకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే నా బర్త్డే స్పెషల్ ఏంటంటే మీకు నాతో పాటు నా ఊరంతా కూడా బర్త్డే చేసుకుంటారండి, నాతో పాటు నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అంటే నాది జనవరి 14 నా బర్త్డే, పెద్ద పండుగ రోజుని. ఆ రోజున అందరూ కామన్ గా బట్టలు తీసుకుంటాను. నాకేంటంటే స్పెషల్ ఎప్పుడు అనిపించలేదు ఏ ఇయర్ కూడా, ఎందుకంటే నేను కొత్త బట్టలు వేసుకుంటాను అంత కామన్ గా జరిగిపోద్ది తప్పించి నేను స్పెషల్ గా చేసుకుంటే ఎప్పుడు నాకు కనపట్టలేదు. ఓకే ఓకే, సూపర్ అండి, నైస్. మా అన్నది కూడా జనవరి 15 అనమాట, సో పండుగ సంక్రాంతి పండుగలో. థ్యాంక్ యూ సో మచ్ ధనరెడ్డి గారు. హలో చెప్పండి. మీది వీడియోలు చాలా బాగా క్రియేట్ చేశారండి, అది ఎందుకంటే బ్యాక్ సైడ్ సాంగ్ ఏంటి, లేకపోతే మీ ఫ్యామిలీ మొత్తం కూడా, మీ హస్బెండ్, మీ అమ్మాయి, మీ మొత్తం అంతా కూడా ఆ వీడియోలో కవర్ చేశారు. నర్సయ్య గారు అండి, మన కాలర్ నర్సయ్య గారు ఉన్నారు కదా, ఆయన చేసిన అనమాట.
బాగా చేశారండి అది మొత్తం వీడియో. యా నర్సయ్య గారు వింటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ సో మచ్ దండ్రెడ్డి గారు, కాల్ చేస్తూ ఉండండి ఇలానే. ఓకే థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్ అండి. యా బాయ్. సౌజన్య హాయ్. హ్యాపీ బర్త్డే అంటే మనకి ఇంకా రేపటికుంది కానీ ఇండియా ప్రకారంగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద రెవెన్యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే నా కవిత పాట పాడుతున్నావు. కవిత శ్రీదేవి కవిత చెప్తే వచ్చి నువ్వు కూడా ఏమైనా కవిత చెప్తావా? ఏంటి మొబైల్ ఎవరైనా ఉన్నారా అండి? హలో చెప్పమ్మా. ముందు లెంపలు వేసుకో కవిత అడిగింది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? ఈశ్వర్ గారు. మీరు కూడా బంగారు తల్లి అంటున్నారా? వెరీ గుడ్. అయితే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సుధాకర్ లైన్ లో ఉండే. హలో బంగారు తల్లి, నీకు పుట్టినరోజు సందర్భంగా ఒక పుస్తకాలను పరిచయం చేస్తున్నాను. చేయండి. మాట్లాడు సుధాకర్. నమస్తే అండి సుధాకర్. ఇప్పుడే నేను చేస్తున్నాం కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, అందుకే తెలియజేద్దాం అని చెప్పేసి. సుధాకర్ నా పేరు. ఇప్పుడు కాల్ చేసిన సుధాకర్ మీరేనా? కాకపోతే స్పెషల్ గా మా బావ ద్వారా రావాలి. నేను అతనే చెప్పాను నాకు ఇది. అందరూ మన కాలం అందరూ తెలుసు ఆల్మోస్ట్ మా తెలుగు ప్రజల. కానీ మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ థ్యాంక్ యూ అండి, స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ గారు ఒక్కసారి విషయం వెళ్ళిపోవడం కాదు, కాల్ చేస్తూ ఉండాలి. తప్పకుండా కంటిన్యూ మేడం గారు, చాలా బాగుంది. అసలు మీరు హలో అనగానే నేను సుధాకర్ గారు హాయ్ అనాలన్నమాట. ఈశ్వర్ గారు చెప్పండి. ఏం సంగతులు అండి, మీకు చేసుకోవడం ఇష్టమా పుట్టినరోజు? నేను పుట్టినరోజు చేసుకోవడం కాబట్టి ఎవరికైనా సెలబ్రేట్ నా నేను చేయడం చాలా సరదా అండి నాకు. ఓ చేయడం అంటే అందరు చేయడం అంటేనే ఇష్టం అంటున్నారు. ఓకే నాకేంటో చేపించుకోవడం ఇష్టం. ఓకే చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈశ్వర్ గారు మీ పుట్టినరోజు ఎప్పుడు? నాదే జూన్ 2. జూన్ 2 వస్తుంది త్వరలో. అప్పటి వరకు లాక్ డౌన్ ఎత్తేస్తే మంచిగా చేసుకోవచ్చు. అదే కదా ఈశ్వర్ గారు వాయిస్ అసలు మస్తు ఉంటది. ఈశ్వర్ గారు సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కొత్త కాలర్ ని మాకు పరిచయం చేసినందుకు ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇప్పుడైతే మన సౌజన్య తో మాట్లాడదాం. సౌజన్య చెప్పమ్మా. చెప్పు చెప్పు, నువ్వు చేసుకోవడం ఇష్టమా లేకపోతే చేపించుకోవడం ఇష్టమా? రెండోది కాదు, చేయటం ఇష్టమా? చేయటం ఇష్టం. ఓకే ఓకే చెయ్యి అయితే. నాకు ఎలా కావాలి చెప్పు, నేను అడగకూడదు అని చేసి సర్ప్రైజ్ గిఫ్ట్లు పంపిస్తాను ఫ్రెండ్స్ బర్త్డేస్ కి. గిఫ్ట్లకు బాగా కొనివ్వడం ఇష్టము. ఇంకా ఇంట్లోని అంటే ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు నచ్చినవన్నీ చేస్తాడు. కా నాకు ఎవరైనా చేస్తే అంటే ఐ మీన్ నేను అడిగి చేయించుకోను, కానీ మరి వాళ్ళు సర్ప్రైజ్ గా తెచ్చేసప్పుడు మనం ఏం అనలేం. కానీ నాకు ఎక్కువ చేయడమే ఇష్టం. నాకు ఎప్పుడు నేను ఎప్పుడు చేయించుకోను నాకు ఇష్టపడిన అది అందరికీ తెలిసిందే. మరి సూపర్ అమ్మా, మరి ఏం పాట పాడుతున్నాయి? వల్ల పాట పాడమంటుంది ఫస్ట్ పాట ప్రిపేరే అవ్వలేదు. బట్ నువ్వు అవ్వాలా, ప్రిపేర్ అవ్వాలా? నేను ఒక చిన్న కొంచెం పాడతా హిందీ షోలో పాడి. ఆపకి నజరోనే సమ్జా ప్యార్ కే కాబిల్ ముజే దిల్ కే ధడకన్ ఠహర జా మిల్ గయి మంజిల్ ముజే ఆపకి నజరోనే సమ్జా.
అదనమాట కొంచెం. వావ్ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ట్రై చేయలేను, ట్రై చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే లతా మంగేష్కర్ చాలా యునిక్ సాంగ్ అది, అది ఏంటంటే మర్చి తునక దాన్ని మనం పాడ్ చేయకూడదు. నువ్వు శ్రీదేవి కవిత విన్నావా? చాలా బాగా చెప్పింది, నువ్వు వినుంటే అసలు మెస్మరైజ్ అయిపోయి ఉండదని. చూద్దాం ఎక్కడైనా ఆడియో పెట్టిందేమో చూద్దాంలే, నీకు పంపిస్తాను. సో ఎంజాయ్ యువర్ బర్త్డే, ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఎప్పుడు నవ్వు ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అల్లరి అల్లరిగా ఉండాలి. అది డియర్ సౌజన్య కాల్ చేసి బ్యూటిఫుల్ గా విషెస్ చెప్పేసింది కదా. సుమపుడి గారు వింటుంటే కనుక మళ్ళీ కాల్ చేయండి, డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా అవసరం. మీరు వింటుంటే కనుక మళ్ళీ షోకి కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే ఒక మొబైల్ కాలర్ ఉన్నారంటే చూసేద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నాగేశ్వరరావు కాదు నుంచి. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారండి ఇనయ్య గారు? చాలా చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. సో చెప్పండి నాగేశ్వరరావు గారు, మీ పుట్టినరోజు ఎప్పుడు? మా పుట్టినరోజు అంటే వినాయక చవితి వెళ్ళిన 15 రోజులు. ఓ సార్, కరెక్ట్ డేట్ అంటూ ఏం తెలియదా మీకు? తెలియదు. ఓకే ఓకే, సో చెప్పండి మీ పుట్టినరోజు చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయటం ఇష్టమా అని అడుగుతున్నాను. పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం. ఒక్క నిమిషం అండి నాగేశ్వరరావు గారు, మన చిమ్మపొడి గారు వచ్చి నమస్తే చెప్దాం. నమస్తే అండి చిమ్మపొడి గారు. ఓం నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? తర్వాత మాట్లాడతాను. చెప్పండి నాగేశ్వరరావు గారు. చేసుకోరా? ఓకే. పుట్టినరోజు అంటే సరైన డేట్ తెలియదు. ఓకే, అది ఒక కారణం. ఓకే ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ పాట వినాలనుకుంటున్నారా? ఏదైనా మంచి పాట వినుకుంటున్నా? యా తప్పకుండా మంచి పాట ప్లే చేస్తానండి మీకోసం. ఓకేనా అండి? అది మన దగ్గర లేదండి ఆ పాట, డెఫినెట్ గా ఏదైనా మంచి పాట మీకోసం ప్లే చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన చిమ్మపొడి గారితో మాట్లాడదాం. చిమ్మపొడి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. నేను పుట్టినరోజుల గురించి, ముందుగా నా పుట్టినరోజు అండి, వాళ్ళ మీరు నన్ను విష్ చేయాలి. హృదయపూర్వకంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హృదయాలు రంజిల్ల చోద్యముగను మధుర గడబంబు సుజలెన్ను జాలువార ముగ్ధమోహన మంజుల స్నిగ్ధ హృదయ సరస విషయాల వ్యాఖ్యాన చతుర భాషి నిండు మురేళ్ళు వర్ధిల్లు వినయ సుగుణ. ఇది నా ఆశీర్వచనం మీకు. బాబా మీ పాదాభివందనాలు గురుగారు, నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎంత బాగా పాడారో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అండి పుట్టినరోజు చేసుకుంటారా? యూజువల్గా ఏం చేస్తారు పుట్టినరోజు అప్పుడు? నా పుట్టినరోజు నాడు అక్షరానికి పుట్టినరోజు చేస్తాను నేను. అక్షరానికి పుట్టినరోజు అంటే ఆ రోజున ఒక పుస్తకం ఆవిష్కరణ చేయడము, కవి సమ్మేళనం నిర్వహించి కవులను సత్కరించుకోవడం, కళాకారులను సత్కరించుకోవడం, నేను వారిని పిలిచి వారిని చాలవులతో సత్కరించడం, అతిథులను పిలవడం, వారికి చిన్న ఏదో విందు వినోదము, ఏదో ఒక చిన్న స్నాక్స్ అట్లాంటివి చిన్నవి చేయడం, సంతోషపెట్టడం, పేద కళాకారులకు ఇంతో అంత నగదు ఇచ్చి ప్రోత్సహించడం, అలాంటివి మాత్రమే నా యొక్క ఉద్దేశం, అలాగే నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఎప్పుడండి మీ పుట్టినరోజు? నా పుట్టినరోజు అక్టోబర్ 20. అక్టోబర్ 20నే చిమ్మపూడి ఫౌండేషన్ ప్రారంభమైంది. అదే రోజున ప్రారంభోత్సవం నాడే ప్రారంభ సభ చేసి కవులను కళాకారులను సత్కరించుకోవడం జరిగింది. ఓకే, రమణాచారి గారు మా గౌరవ సలహాదారు గారు,
ఆ రోజు నేను రంధంబోడి లక్ష్మీపార్వతి గారిని కూడా గెస్ట్ గా పిలిచాము. కవయిత్రులను ఒక 20 మందిని 23 మందిని సత్కరించుకున్నాము. అదే రోజున పేద కళాకారులకు ముగ్గురికి 3,500 రూపాయలు నగదు వాళ్ళకి పారితోషికం ఇచ్చాము. పేద కళాకారులు వృద్ధ కళాకారులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఉదర పోషణ జరగడం కష్టంగా ఉంటుందో ఇప్పుడు ఈ రోజున ఎవరికి చెప్పలేకుండా పాడలేకుండా ఉన్నారో వాళ్లకు పేదవాళ్లకు సత్కారం చేయడం మా యొక్క ధర్మంగా భావించి ఆ రోజు ప్రారంభించాం. అదే 20 ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము, సంకల్పించాము. ఓకే ఓకే, నైస్ అండి. మీ బ్యాక్ పెయిన్ అంతా బానే ఉందా చుమ్మపూడి గారు ఇప్పుడు? మంచిగానే ఉంది, పర్వాలేదు, కోరుకున్నాను. ఓకే ఓకే, జాగ్రత్త అండి మీరు, మీ ఆరోగ్యం జాగ్రత్త చుమ్మపూడి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి విష్ చేసినందుకు. ఉంటానండి, బాయ్ అండి. అది మన చుమ్మపూడి గారు, అసలు ఎంత బాగా విష్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగేశ్వర గారు ఉన్నారా ఇంకా లైన్ లో? మంచి పాట ప్లే చేస్తాను. ఓకేనా? ఓకే అండి. అండ్ ఎస్, ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే బర్త్డేస్. మీరు యూజువల్లీ బర్త్డేస్ చేసుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే మీ లవ్డ్ వన్స్ ఎవరికైనా చేయటానికి ఇష్టపడతారా అని అడుగుతున్నాను. ఈ టాపిక్ మీద మీరు స్పందించాలనుకుంటే నాకు కాల్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే నాతో మాట్లాడటానికి సాయి కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ వినయ్ గారు, ఎట్లున్నారు? చాలా బ్రహ్మాండంగా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కదా నా షోకి. వెల్కమ్, వెల్కమ్ టు మై షో. నో, సెకండ్ టైం. అవునా? నాకు తెలియకుండా సెకండ్ టైం ఎట్లా? ఒకసారి చేసిన. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు అండి? లేచిండ్రా? ఇప్పుడు ఎంత అవుతుంది టైం మీకు? 7. యా, ఓకే. చెప్పండి సాయి కుమార్, మీకు పుట్టినరోజు చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయటం ఇష్టమా? నాకైతే చేయడం ఇష్టం అండి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి గ్యాదర్ చేసుకుని ఈవినింగ్ ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కటింగ్ పార్టీ, అవి డ్రెస్ గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. నేనైతే గ్యాదరింగ్ చేసి అందరు తీసుకోతా, తెలిసిన వాళ్ళ మన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు, నరసింహమ్మ గాని, ప్రతాప్ రెడ్డిది గాని. ఐ థింక్ నిన్న 21st డే ప్రతాప్ కూడా. అవునా? వినయ్ గారు, నీ పేరు వినయ, నీ పేరు వినయ, నీ ఫ్రెండ్ పేరు లయ, నీకు ఇష్టం చిలకొట్టిన జామకాయ, గుళ్ళు కొడతారు టెంకాయ, అల్లరి చేస్తే వేస్తారు మొట్టికాయ, ఎన్ఆర్ఐ లో అందరిని అలరిస్తుంది ఈ వినయ. నేనే చెప్తున్నట్టుంది కవిత. స్వీట్ గా ఉంది సాయి కుమార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్ మామా, సంపేస్తుగా బాబా. హలో హలో, హాయ్ అండి, ఎవరు? Calling from Sweden, Srinivas. Hi, Srinivas. Good morning. Good morning, Alana. Chala chala baagunnan, meeru? Super, Anna. Very nice. So what is the topic today? Wait chestara okkanisham? Okay, no problem. Yeah, Sai Kumar, chala baagundi mee kavita. Na pilaithe record chestam. ఏ మామా, నువ్వు రికార్డింగ్ చేయని ఇంకోసారి ఫ్లోలో చెప్పాలా? మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్తే బాగుంటది. హైఫై కొట్టేస్తలే. నా పేరు వినయ, నా పేరు వినయ, నా ఫ్రెండ్ పేరు లయ, నీకు ఇష్టం చిలక్కొట్టిన జామకాయ, గుళ్ళు కొడతారు టెంకాయ, అల్లరి చేస్తే వేస్తారు మొట్టికాయ, ఎన్ఆర్ఐ అందరిని అలరిస్తుంది ఈ వినయ. హ్యాపీ బర్త్డే వినయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. హర్ష గుర్తు పెట్టుకో, మళ్ళీ నిన్ను అడుగుతా. ఇంకో పేరు చెప్పినా మామ దాంట్లో లయాలి. నా ఫ్రెండ్ పేరు లయ అని అంటే లాస్ట్ అన్ని యాయాలు కలాలని. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం, మన స్వీడన్ శ్రీనివాస్ తో మాట్లాడదాం. హలో శ్రీను గారు, చెప్పండి.
Happy birthday and hope you have enjoy your life and further on. Thank you so much. Hope the best. I want you should be a star in the radio because you have got a great voice. Thank you so much. And rock it. Means a lot. So చెప్పండి మీకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా లవ్డ్ వన్స్ ఎవరికైనా సెలబ్రేట్ చేయడం ఇష్టమా? I don't, for myself, I don't like because age is enough. So when I was a child, that was I was very young and I wasn't with my parents that time, so I was away from them very early age. So I've forgotten those days. And Kantapuraman calls from that is more important when you're young. Then someone will remind you. It is your day. But unfortunately, I don't have that luck. I don't have. But anyway, that's better than never. So it is. It's good to celebrate. Okay. But, remind you when you're a child and when you're growing up more and more. ఓకే వెరీ నైస్ శ్రీనివాస్ గారు మొబైల్ నుంచి కాల్ చేస్తున్నారా మీరు? చేస్తున్నా మొబైల్ నుంచా నా పేరు గుర్తుందా మీకు ఇంతకి? సారీ ఐ ఫర్గెట్ ఆల్ ద టైమ్ దట్స్ మై వీక్ పాయింట్ దిస్ ఇస్ నాట్ ఫేర్ శ్రీనివాస్ దిస్ ఇస్ నాట్ ఫేర్ అసలు ఇప్పటికి 3 టైమ్స్ బట్ యు రిమెంబర్ మై నేమ్ దట్స్ ద మెయిన్ థింగ్ సీ నేను ఎంత మంచి దాన్ని ఆ కరెక్ట్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ I can see from the way you're speaking. That's it shows everything. Yeah, the way you talk. I think you're a genius person and genius, huh? You're lucky. Okay. కొంతమంది వినాలని కోరుకుంటున్నాను నేను. You're welcome. Thank you, Srinivas. Lovely talking to you. Keep calling, you okay? You too, and great to talk to you. I hope we can further on talk more longer later on. Yes. Future time and have a nice keep day. Keep in touch, Srinivas. Nice talking to you. Bye. Have a great day. Take care. You too. Bye. Bye bye. Take care. See you. Bye bye. And ippudaithe Vital garu, hi. Hi. Good morning. Good evening, Vinay garu. Hello. Arsha. Mama, Shubhoday, Mama. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పొద్దున లేస్తే మా వాయిస్ మాకే ఎట్లా ఉంటుందో మాకే అర్థం అవట్లేదు. అయినా మేము విష్ చేయాలని పొద్దున్న లేచి. థాంక్యూ సో మచ్ అండి. నిజంగా అండి, చాలా అంటే ఇందాక మన సాయి కుమార్ మామ కూడా చెప్పింది చాలా బాగుంది. ఆయన ఎప్పుడైనా వస్తే గానీ ఏదో ఒకటి కొటేషన్ తీసుకొని వస్తారు అతను. అదే. ఎనీవే అండి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నెన్నో జరుపుకోవాలని మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నిజంగా చెప్పాలంటే ఎంత పొద్దున వచ్చి అంటే అందరికి ఎంత గలగల నవ్వుపించి అందరికి హ్యాపీగా రోజంతా సంతోషంగా అందరూ ఎలా ఉంటుందంటే మీరు రావడంతోనే ప్రతి ఒక్కరు కాల్స్ ఇట్లా వర్షం కురుస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనా చాలా అంటే చాలా బాగా ఉంటుందండి మీ షో. ఎప్పటికీ వింటా ఉంటాం, కాకపోతే ఈ మధ్యనే మాకు ఈ టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల దాని వల్ల మేము వినడం మట్టుకే కాల్ చేయాలంటే బయటకు అలా వచ్చి ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ బచ్చుకోవాలి. అవునండి, ఐ కెన్ అండర్స్టాండ్. సో అదొకటండి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నైనా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. ఆ సాయిబాబా దీవెనలు ఎల్లవేళ మీకు ఉండాలని. సో ఇంకా టాపిక్ వచ్చినట్టయితే నేను బర్త్డేస్ అంటే ఎక్కువగా నాది నేను జరుపుకోవడం పెద్దగా ఇష్టం ఉండదని, నేను వేరే వాళ్ళకి అయితే సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉంటానండి. ఓకే. అది ఈ రోజు టాపిక్ ఏంటి తీసుకొచ్చారండి? ఇదే టాపిక్, ఇదే బర్త్డేనా?
మీ గురించి చెప్పండి మరి. నా గురించి నాకు చేపించుకోవడం చాలా ఇష్టం. ఎవరు చేయట్లేదు లాక్డౌన్ లో. లాక్డౌన్ ఈ సంవత్సరం అందరు వదిలేయండి అందరిని. సరే ఈ ఇయర్ కొద్ది పెడుతున్నాను, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ధూమ్ధామ్ చేసుకోవాలి. అలాగే మన ప్రతాప్ రెడ్డి గారికి కూడా మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. యా అండి, థ్యాంక్ యూ. మంచి పాట ఒకటి ప్లే చేసుకోండి మీ పేరు మీద మీకు. తప్పకుండా. అయితే మామ విష్ చేసినాక మేము మా తరపు నుంచి ఒక జింగిల్ ప్లే చేసినాక నేను వెళ్ళిపోతాను. ఓకే, నాగేంద్ర గారు వచ్చారు. హాయ్ నాగేంద్ర గారు, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు వచ్చిన తర్వాత మీరు రాసిన పాట పాడదామని వెయిట్ చేస్తున్నాను. వెరీ గుడ్ బట్ నా గురించి నేను బంగారం బంగారం అని వాడుకోవడం నాకు వచ్చే ఎంబారసింగ్ ఉంది. పర్లేదండి, ఇప్పుడు లాక్డౌన్ సీజన్ లో ఎవరు డబ్బు అడిగి కొట్టుకోవాలి అంతే అంటారా? ఏ పక్క వాళ్ళు వచ్చి కొట్టద్దామా? రావడానికి కుదరదుగా. విఠల్ గారు, నాగేంద్ర గారు ఒక పాట రాశారు అనమాట నా పేరు మీద. అయితే సరే, ఏంటంటే నాకు చాలా సిగ్గేస్తుంది పాట పాడాలంటే. వినియా వినియా బంగారం, ఎన్నారలోనే ఈ గాత్రం, మాటలతోనే తీయొద్దే మా ప్రాణం, అబ్బో అబ్బో అభిమానం, అతిగా పొగడకు ఆ మాత్రం, ఈ రోజైనా పేవాణి వెటకారం. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, జస్టిస్ చేస్తున్నా మీరు రాసిన దానికి. థ్యాంక్ యూ అండి, బాగా పాడారు. ఇంకా రాయాలి, బాగా పాడారు. ఏదో సినిమాలో ఉన్నట్టుంది సాంగ్. బాగొచ్చింది, చాలా బాగొచ్చింది. అంటే రాయటం పూర్తి అవ్వలేదు కానీ మీ బర్త్డే మాత్రం ముందు వచ్చేసింది. ట్రై చేస్తా అండి, కనీసం నెక్స్ట్ బర్త్డే కన్నా పూర్తి చేయడానికి ట్రై చేస్తా. చూపించండి నా పేరు మీద రాస్తుంటే మీ పెన్ను ఆగద్దు, రాస్తూనే పోవాలట. సరే సరే అయితే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు యాక్చువల్ గా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారా? సారీ, ఈ రోజు మీకు విషెస్ చెప్పాలా, రేపు చెప్పాలా, లేకపోతే రెండు రోజులు చెప్పాలా? రెండు రోజులు చెప్పండి, నేను తీసుకుంటాను రెండు రోజులు కూడా. విషెస్ కాకుండా నేను వద్దనండి నాగేంద్ర గారు, నేను చాలా థ్యాంక్ యూ. తెలుసు కదా, కాదు మరి రెండు రోజులు మా గిఫ్ట్లు ఇస్తారా? పాట ప్లే చేస్తాను అంతేనా? అయ్యో, ఇక్కడ అర్థమైపోయింది మీ టాపిక్ కి ఆన్సర్ ఏంటో, మీ ఆన్సర్ ఏంటో అర్థమైపోయింది. ఇక్కడ చెప్పండి, సెలబ్రేట్ చేయించుకునే టైప్ గానీ సెలబ్రేట్ చేసే టైప్ కాదని. అవునండి, తెచ్చుకోవడం నాకు చాలా ఇష్టం, సీరియస్లీ. ఎవరైనా వచ్చి కాదండి, అర్థమవుతుందండి. అంతే అంతే. విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వస్తున్నారు అండి, చాలా మంది వస్తున్నారు. బాయ్ అండి, బాయ్ 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 మామా. బాయ్ బాయ్ మామా. రవి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ఒక్క నిమిషం అండి. సో హర్ష అంటే మాట్లాడేసావా? నాగేంద్ర గారు చెప్పండి. చేసుకోవడం ఇష్టమా, చేయటం ఇష్టమా? రెండు అండి. రెండా? చూసినరా, మీరు కూడా వస్తే చెప్పాల. బాగానే ఇక్కడ ఉంది కానీ చెప్పరు బయటకి అంతే. లేదు లేదు, నాకు రెండు ఇష్టం నిజంగా, సీరియస్ గానీ. ఏంటో, ఏ చెప్పినా అన్ని జోక్ అనుకుంటారు. ఏ జోక్ ఏం అనుకోవట్లేదు లేండి, ముందు ఆ పాట కంప్లీట్ చేయండి, అప్పుడు నమ్ముతాను. దేవుడా, బాగాలేనండి అంత షార్ట్ గా, కొంచెం ఇంకొంచెం ఉంటే బాగుంటది. ఏమంటావు హర్ష? లేదండి, ఆమె మీద రాసిన పాట ఆమె పాడుకోవడం భలే ఉందండి. ఎవరితో? యాక్చువల్లీ హర్షతో పాడిద్దాం అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, స్వీట్ ఆఫ్ యూ అండి. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ సో మచ్. బై అండి, హావ్ ఎ గ్రేట్ యా. మీకు అడ్వాన్స్ గా విష్ యు హ్యాపీ బర్త్డే. అంటే మీకు ఇంకా 21st రాలేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్ రైట్ అండి, ఓకే బై. యా బై అండి, బై అండి. రవి గారు. యా మేడం.
చెప్పండి రవి గారు. మా భారత కాలమాన ప్రకారం మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ కాలమాన ప్రకారం మీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇది బాగుంది. ఓకే అమ్మా. ఎనీవే మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు మీ ఫ్యామిలీ అందరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరి తరఫున, మన ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ సభ్యులందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. ద వే యూ విష్ అండి రవి గారు, ఎవరికైనా కానీ చాలా టైం తీసుకొని మంచిగా టైప్ చేస్తారండి మెసేజ్, అది బాగా నచ్చుతారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన కుటుంబంలో మనం మనకు ఏ విధంగా వీలైందో ఆ విధంగా విషయం చెప్పుకోవటం అనేది నా ఒపీనియన్. అలాగే అది మనకి లింక్ వచ్చే అవకాశం దొరకదు కాబట్టి ఈ విధంగా చెప్తుంటాను నేను ఎప్పుడైనా సరే. అంతే. సో చెప్పండి, మీకు చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయడం ఇష్టమా బర్త్డే? నాకైతే నిజంగా చెప్పాలంటే వేరే వాళ్ళకి చేయటం ఇష్టం, నాకు అసలు చేసుకోవటం అనేది ఇష్టం ఉండదు. పొద్దున్నే గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవటం, అమ్మ బ్లెస్సింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ రెండు కాలం జరగలేదు. వెళ్ళడం జరగలేదు, అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం కూడా జరగలేదు. కాకుంటే మన టెక్నాలజీ పుణ్యం అంటూ వాట్సాప్ ద్వారా అమ్మ బ్లెస్సింగ్ తీసుకున్నాము అన్న మ్యారేజ్ డేకి. సరే అనుకోకుండా మా మేనల్లుడు మంచిగా ఇంట్లో కేక్ తయారు చేసి వాడు తీసుకొచ్చి ఇచ్చాడు. పిల్లలకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లగాళ్ళకు అసలు ఆలోచన రావటం బయట వాళ్ళు ఒక బేకరీలో పనిచేసే పిల్లగాన్ని తీసుకొచ్చి ఇంట్లో తయారు చేపించి సరే అది ఎలా ఆకారం ఎలా వచ్చిందని పక్కన పెడితే అంతే మన కోసం వాళ్ళు చూపించే గెస్చర్ ఉంటుంది చూసినరా, అదే చాలా హార్ట్ టచ్ రావడం చాలా మంచిది. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా పిల్లలందరూ కూడా నాన్నకు కేకులు గానీ తర్వాత వేరే ఐటమ్స్ గానీ బర్త్డే చాలా చాలా సర్ప్రైజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ ఒకరు చెప్పారండి, వాళ్ళ ఆమెకు బాబా అంటే ఇష్టం, వాళ్ళ పాపట వాళ్ళ అత్తయ్యని అడిగి తల్లిదండ్రికి ఇద్దరు కూడా తెలియకుండా సాయిబాబు వారం రోజుల ముందు తీసుకొచ్చేసి మంచి ఒక చిన్న సాయిబాబు బొమ్మ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి దాసి పొద్దున్న లేవగానే వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్డే అని ఇచ్చిందట. నాకైతే కళ్ళ మంటిలో చేసినారు అని చెప్తుంది, చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా చేస్తున్నారు. ఎనీవే మీకు మరొకసారి మా కుటుంబాలందరి తరఫున, మన కుటుంబ సభ్యులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. బాయ్ అండి. హర్ష ఒక్క నిమిషం, ఒక మొబైల్ కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. లారా? Yes. హే లారా, ఏమైపోయినావు ఇన్ని రోజులు? ఇక్కడ మా గ్రామంలో స్వచ్ఛంద సేవ, ఇప్పుడు కరోనా గురించి కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తున్నాం మేడం. ఓకే లారా, ఒక్క నిమిషం, మన హర్షతో మాట్లాడి మీతో మాట్లాడతాను. ఓకే, షూర్ షూర్. థ్యాంక్ యూ. హర్ష, యా కొంచెం నేనే ఆగాను, చెప్దాం. అవునా? వెయిట్ చేస్తావా? కోరుకుంటాను. సో నేనే చెప్పే చిన్న చెప్పేసి వెళ్ళిపోతాను, కానీ నా అమ్మ నాన్న వింటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పు. ఆస్తులో లేకపోతే అంతస్తులో సంపాదిస్తే వచ్చేదానికంటే ఇంతమంది అభిమానం. ఇప్పుడు నేను వింటూనే ఉన్నాను ఫ్లో. సో వీళ్ళ బ్లెస్సింగ్స్ కావచ్చు లేకపోతే విషెస్ కావచ్చు, ఇదంతా జెన్యున్, మనం కోరుకుంటే రాదు. సో ఇదంతా నీ మాట్లాడే తీరు, వాళ్ళందరితో అంత చనువుగా మాట్లాడంత ఫ్రీగా మాట్లాడతావు కాబట్టి డిజర్వ్ ఇట్. అండ్ ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ మమ్మల్ని అందరిని ఇలాగే అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యూ నియా. థ్యాంక్ యూ హర్ష, స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా టాపిక్ అదే, నువ్వు నువ్వు నాకు తెలుసు చేయటం ఇష్టమా చేపించుకోవడం ఇష్టమా. ఇక ముందు చేసుకోకూడదు, ఎందుకంటే లాస్ట్ బిఫోర్ ఇయర్, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఒక కేక్ తీసుకొచ్చి చేతిలో కత్తి పెట్టి చుట్టూ చిన్నపిల్లలు, ఎంత ఎంబారసింగ్ అనిపించింది అంటే నాకు కూడా అవసరం ఆ టైం అనిపించింది. సో లైఫ్ లో ఎప్పుడు కేకులు కట్ చేయకూడదు అనుకుంటున్నాను. హర్ష బాబు చెప్పిన సంగతులు అండ్ ఇప్పుడైతే మన లారా తో మాట్లాడదాం. లారా చెప్పండి. లారా ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, శివాలయానికి వచ్చాము. అక్కడ చిన్న చిన్న ఇవి ఉంటే క్లీన్ చేయాలి. టెంపుల్స్ ఓపెన్ ఉన్నాయా?
అంటే మా గ్రామంలో ఓపెన్ చేసాం మేడం, అంటే డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచే చేసాం అన్నమాట. ఓకే ఓకే. సో లారా ఇవాళ టాపిక్ ఏంటంటే మీ పుట్టినరోజు వస్తుంది కదా, పుట్టినరోజు వచ్చినప్పుడు మీకు చేసుకోవడం ఇష్టమా, మీకు ఎవరికైనా పుట్టినరోజు చేయటం ఇష్టమా, సెలబ్రేట్ చేయడం ఇష్టమా? నాకు సెలబ్రేట్ చేయడం ఇష్టం మేడం, అంటే నా పుట్టినరోజు నేను చేసుకోను. నా పుట్టినరోజు నాడు ఇక్కడ మా గ్రామంలో అంగవైకల్యం సంబంధించిన డెప్పండమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా వెళ్ళి ఫ్రూట్స్ గానీ సేవా దృక్పథం అలాంటివి చేస్తాను అన్నమాట. నా పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం ఉండదు మేడం. అవునా, ఓకే. ఎప్పుడు మీ పుట్టినరోజు? నాది ఫిబ్రవరి 13 మేడం, అయిపోయింది మొన్న. ఓకే ఓకే, చేసుకోవడం ఇష్టం ఉండదు అయితే. అంటే ఆ రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మా నాన్నకి వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను మేడం, ఎందుకంటే జన్మనిచ్చింది వాళ్లే కదా. ఓకే, ఇవాళ శివ టెంపుల్ నా గురించి కూడా దండం పెట్టుకోండి, ఇవాళ నా పుట్టినరోజు. అవునా, హ్యాపీ బర్త్డే టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాగా దండం పెట్టుకోండి, మాకు టెంపుల్కి వెళ్ళేటట్లు లేదు ఇక్కడ. ఓకే మేడం, మీ గోత్రం మేడం? మీ గోత్రం నా పేరు చెప్పి దండం పెట్టండి. ఓకే ఓకే, షూర్. యా, థ్యాంక్ యూ సో మచ్ లారా, నైస్ టాకింగ్ టు యూ. వెల్కమ్ మేడం, బాయ్ మేడం. యా బాయ్. అయితే మన సాయి కుమార్ మెసేజ్ చేసిండ్రు, హాయ్ వినయ్ గారు, లోఫర్ మూవీ నుండి జియా జల సాంగ్ ప్లే చేయండి, నీ ఇష్టమైన సాంగ్ నీకోసం అని. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్, నాకు చాలా చాలా ఇష్టం ఆ పాట. డెఫినెట్గా ఆ పాట మీ తరఫున నేను నాకు నేనే డెడికేట్ చేసుకొని ప్లే చేసుకుంటాను. అండ్ చాలా చాలా రోజుల తర్వాత మై వన్ అండ్ ఓన్లీ ఈమెయిలర్ శ్రీని గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్ శ్రీని గారు, బాగున్నారా? చాలా చాలా రోజులు అయిపోయింది, ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్. హ్యాపీ బర్త్డే వినయ్ ఆన్ దిస్ వండర్ఫుల్ డే, విష్ యూ ద బెస్ట్ దట్ లైఫ్ హ్యాస్ టు ఆఫర్, స్టే బ్లెస్డ్ అండ్ ప్లీజ్ బీ కైండ్ టు దోస్ లెస్ ఫార్చునేట్, ఫ్రమ్ శ్రీని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, అండ్ వెయిట్ చేస్తున్నాను, మధ్య గుర్తు చేసుకున్నాను శ్రీని గారు ఏంటి మెసేజ్ చేయట్లేదని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నేను ఒక అమ్మాయి గురించి చెప్దామనుకున్నాను ఇవాళ షోలో. ఏంటంటే 10 మంది, ఇవాళ రేపు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ఒక్కరు పని చేస్తేనే ఆ ఇల్లు గడవడం ఎంతో కష్టం. అట్లాంటిది 130 కోట్ల భారతీయ జనాభాలో కొందరు మాత్రమే సహాయక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శక్తి, అందుకు తగ్గ ఆలోచనలు, అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఈ విపత్కరమైన పరిస్థితిలో తమ వంతు బాధ్యతలను నెరవేరిస్తే అభాగ్యులకి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటలు కాదు చేతులు ముఖ్యమని బలంగా నమ్మి అమరేశ్వరి అనే అమ్మాయి ఏం చేస్తుందంటే, ఒక పక్క సుమారు 10 గంటలకు పైగా సెక్యూరిటీ జాబ్ చేస్తూ, అంటే ఏ మాత్రం టైర్డ్నెస్ అనేది లేకుండా ప్రతిరోజు ఒక 250కి పైగా మాస్కులు కుడుతూ ఉచితంగా డొనేట్ చేస్తూ ఉందంట అందరికీ. అంటే 2 నెలల క్రితం మామూలు సర్జికల్ మాస్క్ 3 రూపాయలు ఉండేది, ఇప్పుడు N95 మాస్క్ దాదాపు 100 రూపాయలు అలా ఉంటుందంట. సో ఇప్పుడు N95 మాస్క్ 1000 రూపీస్ ఇచ్చినా దొరకని పరిస్థితి. సో సర్జికల్ మాస్క్ అయితే సరే COVID-19 నుండి రక్షణ పొందాలంటే మాస్క్ ఖచ్చితం. సో కొన్ని ప్రభుత్వాలు అయితే హెల్మెట్ లేకుంటే ఎలాంటి ఫైన్ విధిస్తున్నారో లేదో, కానీ మాస్క్ లేకుంటే కూడా అదే ఫైన్ విధిస్తున్నారంట. సో హెల్మెట్ ఉన్నా లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ సమయంలో అమరేశ్వరి గారి సహాయం వెలకట్టలేంది. మాస్కుల తయారీ కోసం చీరలు అండ్ మార్కెట్లో దొరికే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కొనుగోలు చేస్తున్నారు ఆమె. అండ్ అమ్మ వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి వాటితో పాటు మాస్కులు తయారు చేసి ఫ్రీగా డొనేట్ చేస్తూ ఉందన్నమాట. రియలీ అప్రిషియబుల్ అండి. అండ్ ఇప్పుడైతే మాట్లాడటానికి త్యాగరాజ్ అంకుల్ ఉన్నారు, మాట్లాడుద్దాం. త్యాగరాజ్ అంకుల్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నానా. బాగున్నారా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏ విధంగా ఈ నవ్వు ఎప్పుడు కొనసాగుతూ ఆగా నవ్వుతూ నవ్విస్తూ అందరి మనసులు దోచేయాలి. ఆల్రెడీ మన లిజనర్స్ అందరికీ కూడా అత్యంత అభిమానమైనటువంటి ఆర్జరీగా పేరు సంపాదించుకున్నాం. సో ఇంకా మంచి మంచి షోలు, ఇంకా ఎక్కువ ఎపిసోడ్లు నీ నుంచి వినాలని, మంచి ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీతో మాట్లాడితే నాకు ఎప్పుడు చెప్పినట్టే మా నాన్నతో మాట్లాడినట్టే ఉంటుంది. నాన్నగారు విషయం అయిపోయి ఉంటుంది. అయిపోయినాయి. ఇప్పుడు
అట్లే బంగారు తల్లి ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంటుందా, కూతురు అలాగే ఉంటుంది. బాగుంది అంకుల్ యాక్చువల్లీ. యా గుసుగుసులు చేస్తుందన్నమాట వాళ్ళ నాన్నతో, ఏం చేద్దాం అమ్మకి, ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఇద్దరు ఆ ప్లాన్ లో ఉన్నారు అయితే. యా యా యా. సో అంకుల్ ఇవాళ మంచి పాట పాడండి. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట నీ కోసం ఒక పల్లె వినిపిస్తానన్నా. థ్యాంక్ యూ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ ఎందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పువ్వెందుకు పుడమిపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని, ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. పుట్టినరోజు అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ ఎందరికీ. ధన్యవాదాలు నాన్న, అవకాశం కాల్ చేసి విష్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అంకుల్. యా ఉంటాను అంకుల్ మరి, థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్ అంకుల్. అండ్ ఇప్పుడైతే రమణ గారు, అండ్ హాయ్ భార్గవి. హాయ్ రమణ గారు, నమస్తే అండి. బాగున్నారమ్మా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నా. చెప్పండి రమణ గారు, మీకు పుట్టినరోజు చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయడం ఇష్టమా? ఒక్కసారి చెప్పమ్మా మళ్ళీ. మీకు పుట్టినరోజు చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయటం ఇష్టమా అని అడుగుతున్నాను. చేయటం అయినా ఎవరికైనా చేయాలన్నా. ఇంకోటి ఏంటంటే నేనైతే ఇప్పుడు చేసుకోలేదు. రెండోది ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టినరోజులు వచ్చిన ఏంటంటే ఏదో టెంపుల్ తీసుకెళ్ళడం, గుడికి తీసుకురావడం, ఇంట్లో వారికి ఏదైనా వండుకొని తింటాం, అంతేగాని గ్రాండ్ గా కేకులు కట్ చేయడం అట్లాంటివి ఎప్పుడు పెట్టలేదమ్మా ఇప్పుడు దాకా. ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ పిల్లలు, ఇప్పుడు దాకా అట్లాంటిది. ఓకే ఓకే, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మీకోసం నాగార్జున సాంగ్ ప్లే చేస్తాను. ఓకేనా రమణ గారు? యా బాయ్ అండి రమణ గారు. హలో, ఏదండి అంతం మూవీ లేదా మనకి? అంతం మూవీ లేనట్టుందండి, ఉంటే డెఫినెట్ గా ప్లే చేస్తాను. సరమ్మా, ఓకే ఉంటాదండి డెఫినెట్ గా. ఓకే యా బాయ్ అండి. హాయ్ భార్గవి, గుడ్ మార్నింగ్. Many, 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 many more happy returns of the day, Vinu. Thank you so much. Lots of hugs to you. Thank you so much. Hello? Ah, Ramana Garu. Puttinaroju evaru annada? Ah, naade andi. Avuna. Happy birthday to you, ma Ajay anchor gariki. Thank you, andi. Thank you so much. Telida malla starting ade cheptinu ga, nin maamulu pettanu. పర్వాలేదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. థ్యాంక్ యూ అమ్మా. యా బాయ్ అండి. అండ్ వినయ, నీతో పాటుగా ఇంకా చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి ఈరోజు. ఎవరెవరు? ప్రతాప్, మా మరదలు పూజ, ప్రతాప్, మా ఫ్రెండ్ శైలజ, అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ వినయ. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకరు ఉన్నారబ్బా గుర్తురాకపోతే. చాలా స్పెషల్ భార్గవి, అందుకే నేను సింగిల్ ప్లే చేస్తాను. అందుకే చూసిన మన బస్వంత్ కూడా ఏప్రిల్ ఏప్రిల్ సార్.
అందుకే మ్యారేజ్ చేసుకున్నా నేను, నాకు కుదరలేదు పుట్టడానికి, సో మ్యారేజ్ చేసుకున్నా ఏప్రిల్ లో. ఏదో ఒకటి ఏప్రిల్ లో చేసుకున్నా అది బాగుంటది. అండ్ వినయ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు ఉండేదేమో తెలియదు అది కూడా, ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు బర్త్డే చేసుకోవాలని. ఒక్కోసారి అయితే అసలు అంటే టెంపుల్ కల్లా వెళ్తాను, ఒక్కో అంటే నా మూడ్ ఉన్నప్పుడు వెళ్తాను, బర్త్డే రోజు అనే కాదు మామూలుగా. ఒక్కో రోజు మా మమ్మీ తిడుతుంటది మంచి కొత్త డ్రెస్ వేసుకోవచ్చు కదా, అది కూడా చేయను. ఓకే ఓకే, ఏదో అట్లా అంటే కేర్ తీసుకోను. కాకపోతే పిల్లలకి చేస్తాం అంతే, ఇంకా మిగతా వాళ్ళకి జస్ట్ విషెస్ చెప్పడం ఇంకేముంది. ఓకే ఓకే, సూపర్ సూపర్ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి విష్ చేసినందుకు, మీన్స్ అ లాట్. లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ ఖాన్ బాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఒక్క నిమిషం అండి గంగసాయన గారు, కాన్బాయ్తో మాట్లాడదాం. కాన్బాయ్ ఏమన్నా ఫోటో ఉందా? సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. థాంక్యూ థాంక్యూ. నిన్న రాత్రి నుంచి నేనే ఫస్ట్ గ్రూప్ లో పెట్టిన మరి ఫేస్బుక్ చూస్తున్నా అంటే 12:30 తర్వాత మెల్లగా నిద్ర లేచింది. అరే నేను రాత్రి ఇతర అవుతుందా, మీకు రాత్రి అవుతుందా అని పాపం వినయ మేడం చూస్తే బర్త్డే విషెస్ అనుకున్నా. దాన్ని మెల్లగా చూసి ఇంకా చూడలే అని నిద్రపోయినా. ఇంకా పొద్దున నిద్రపోయినా, పొద్దున చూస్తే మెసేజ్ వచ్చింది థ్యాంక్ యూ అని. చూసి మెల్లగా రిప్లై ఇద్దామని ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చాలా చాలా విషెస్ చేసినా, థ్యాంక్ యూ సో మచ్, స్వీట్ ఆఫ్ యూ. Many, many happy returns of the day, madam. Thank you so much. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? మన ప్రతాప్ కూడా బర్త్డే, ప్రతాప్ది కూడా బర్త్డే ఇవాళ, మన కాలర్ ఇజ్రాయెల్ కాలర్. Many, many happy returns of the day. Madam, many, many happy returns of the day. Thank you so much. Bye. మీకు చేసుకోవడం ఇష్టమా బర్త్డే, ఎవరికైనా చేయటం ఇష్టమా? ఏం మేడం, మీకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా అంటున్నాను. లేదు, బర్త్డే గీతడే సల్మాన్ ఖానా. నేనే అంటే చిన్నప్పుడు మా అమ్మ నాయన చేస్తుండే కోట్ ప్యాంట్ వేసి. చిన్నప్పుడు మా అమ్మ ఫోటో స్టూడియోలో ఒకటో రెండో ఉంటుండే, బస్ ఎక్కి పోయి అప్పుడు బర్త్డేలు చేస్తుండే. ఒక పూల దండ వేసి ఇప్పుడు కూడా ఉన్నాయి ఫోటోలు చిన్నప్పటి. పట్టుకుపోయి నాకు ఎత్తుకొని ఫోటోలు తీయడం అప్పుడు ఇష్టం ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయినాం కదా. అవును అవును, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ బాయ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్, థ్యాంక్ యూ, బాయ్. మాట్లాడండి మేడం, విషెస్ సాయన్ అతను మాట్లాడండి. సాయన్న పాటవాడు ఒకటి నేను మొబైల్ కాలర్ కూడా ఉన్నారు. మొబైల్ ఎవరండి? హలో 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 హలో, హాయ్, హూ ఇస్ దిస్? హలో, దిస్ ఇస్ అమ్రీన్. ఏ అమ్రీన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అట్లనే లైన్ లో ఉండు, ఒక్క కాలర్ ఉన్నారు, ఆయనతో పాట పాడించి నీతో మాట్లాడతాను. ముందుగా సాయన గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు బర్త్డే విషెస్ ప్లస్ ఆ వెంకటేశ్వర స్వామిని కృపా కటాక్షాలు అన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. పాట పాడండి. గీత వాడేస్తా, స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని మీ పైన. వావ్, థ్యాంక్ యూ. కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది. కలిగే నిదే నాకు కైవల్యము, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణ జలనిధి, దయయ రంగనే ధర్మము నెరగన, దయయ రంగనే ధర్మము నెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగనిదే నాకు కైవల్యము,
తొలుత నెవ్వరికి దొరకనిది కలిగనిదే నాకు కైవల్యము శరణము గోవింద శరణము కేశవ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమే రంగను భక్తియ రంగను పరమమే రంగను భక్తియ రంగను నిరతము నాగతి నీదశ్యమే కలిగనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగనిదే నాకు కైవల్యము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయన అమిత శ్రీ వెంకటాధిపతిదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే కలిగనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగనిదే నాకు కైవల్యము. వావ్, అద్రిపోయిందండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బర్త్డే బాయ్ ప్రతాప్ వచ్చేసిండు. హాయ్ ప్రతాప్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. సేమ్ టు యూ. మనమే చెప్పుకోవాలి ఇవాళ. సూపర్ సూపర్ నైస్ ప్రతాప్. నువ్వు అసలు వింటున్నావా లేదా అనుకున్నాను. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన గుర్తుకొచ్చింది. అరే మన బర్త్డే రోజు ఉండదో ఉంటా అనుకుని కరెక్ట్ వెళ్ళి గుర్తుకాగానే నేను వింటున్నా. విధంగానే చేద్దామని చేసిన ఒకసారి. ఓకే ప్రతాప్, లైన్ లో ఉంటావు? ఒక మొబైల్ కాల్ ఉన్నారు, మాట్లాడి నేను మనం మాట్లాడదాం. హలో హలో. హాయ్ అమ్ము, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. అచ్చియో ఆర్ యు మేబీ టేకింగ్ యార్ థాంక్యూ సెలబ్రేట్ హ్యాపీ బర్త్డే. ఎంత బాగుంది. థాంక్యూ సో మచ్. స్పెషల్ డే రోజు కాల్ చేసినావు. అప్పుడెప్పుడో కాల్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసినావు. ఏంటమ్మా? మీ అలవాటు నాకు వస్తుంది. అవునా? కొన్ని విషయాలు ఆన్ ఎయిర్ లో మాట్లాడుకోవద్దు, అది మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ఓకే. సో చెప్పు అమ్రీన్, నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయటం ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమేనా? ఓకే, సూపర్ నైస్ అమ్మా. ఇవాళ ఇంకేమైనా సాంగ్ వినాలనుకుంటున్నావు? ఇవాళ తెలుగు సాంగ్స్, ఓన్లీ తెలుగు సాంగ్స్. ఓకే, నా ఫేవరెట్ ఏదైనా సాంగ్ ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్రీన్, ఇవాళ కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కాల్ చేస్తాను షో తర్వాత. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. ప్రతాప్ ఎక్కడున్నావు? ప్రతాప్ ఇండియాలోనే ఉన్నావా? ఇండియాలోనే, ఇంట్లోనే ఉన్నాయండి. సూపర్. మరి బర్త్డే అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నావు అనమాట? ఏం చెప్పొద్దండి, అసలు నిన్ననే ఒక 3 డేస్ బ్యాక్ ఒక ఆయనని డైరెక్ట్ స్టేషన్ తీసుకుపోయి. ఎందుకు? వాళ్ళ కొడుకు బర్త్డే అంటే సెలబ్రేట్ చేసాం పాపం. ఒక 10 మెంబర్స్ తీసుకుని వచ్చింది ఇంటికి. అడ్జెట్ అయింది, అందుకే మేము ఫొటోస్ ఫోన్స్ అన్ని బ్యాన్ చేసినాం మా ఇంట్లో. చాలా బాగా గుర్తుంది నా బర్త్డే రోజు కాబట్టి. నీకు చెప్పు ప్రతాప్, చేసుకోవడం ఇష్టమా, ఎవరికైనా చేయడం ఇష్టమా? నేనైతే ముందు నడివితే ఓకే, అలా బాధ ఓకే ఓకే అంటే డిసప్పాయింట్ అయ్యండి. ఇప్పుడు కూడా ఇంటికి కూడా ఫ్రెండ్స్ అనుకోకుండా డిసప్పాయింట్ అయింది కానీ కట్ అయిపోయింది అంతే.
అదే అదే సూపర్ ప్రతాప్ సూపర్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ బర్త్డే ప్రతాప్ చాలా మంది విషెస్ నీకు ఇవాళ మన షోలో అండ్ వాళ్ళందరి తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్డే నీకు ప్రతాప్ నైస్ టాకింగ్ టు యూ బై అండి బై బై ఇప్పుడైతే ఇంకో మొబైల్ కాలర్ ఉన్నారు హలో ఎవరు మాట్లాడుతున్నారండి హలో హలో గుడ్ మార్నింగ్ వినయ్ హ్యాపీ బర్త్డే టు యు మా థాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా బాగున్నానమ్మా గుడ్ మార్నింగ్ పార్లర్ సుధారాణి గారే కదా బ్యూటీ పార్లర్ సుధారాణి కదా అవునమ్మా అవునమ్మా వినయ్ బాగా గుర్తుపెట్టుకున్నారు మన ఎన్ఆర్ఐ ఒక సుధారాణి ఒక్కలాగే ఉందిలేండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు నాకు కాల్ చేసి విష్ చేసినందుకు సో చెప్పండి సుధారాణి గారు మీ పుట్టినరోజు ఎప్పుడు నా పుట్టినరోజు ఆగస్ట్ ఓ చేస్తుంది వస్తుంది త్వరలో డిమాండ్ పెరిగిపోతుంది అంటే మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు నేను అనుకుంటున్నాను నేను కూడా అదే అనుకుంటున్నాను అండి మీరు ఒక్కరే ఉన్నారు అనుకుంటున్నాను యా సో చెప్పండి సుధారాణి గారు మీకు చేసుకోవడం ఇష్టమా ఎవరికైనా చేయటం ఇష్టమా బర్త్డే రెండు ఇష్టమమ్మా అప్పుడు చేయాలన్నా ఇష్టమే నేను చేసుకోవాలన్నా నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది అవునా దట్స్ నైస్ అండి సూపర్ ఆ రోజు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫుల్ రెడీ అయిపోయి అంటే ఇంట్లో ఇంట్రెస్ట్ తక్కువ కానీ నేనైతే మాత్రం బాగా చేస్తున్నారు ఓకే ఏం చేస్తారా స్పెషల్ గా ఏముంది ఏం లేదు నాకు మంచి బాగా రెడీ అవ్వడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా అరే రోజు బాగా రెడీ అయిపోయి గుడికి వెళ్ళి అంకుల్ ఈయన ఒప్పుకుంటే ఈయన వస్తే ఇద్దరం వెళ్తాం లేదంటే నేను ఒకదన్నా వెళ్ళి గుడికి వెళ్ళి వీలైతే ఏ పిక్చర్ కో ఏ డిన్నర్ కో ఏ లంచ్ కో దేనికో ఒకదానికి వెళ్తుంటాము బట్ గుడ్ అండి రెడీ అవుతానని చెప్తున్నారు కదా ఎవరి గురించో కాదు కానీ మన గురించి మనం రెడీ అవ్వాలి కదా మనల్ని మనం స్పెషల్ గా ట్రీట్ చేసుకోవాలి మన గురించి మనం రెడీ అవ్వాలి నౌను రెడీ అవ్వాలి అది నా గురించి మనం ఎవరి కోసమో కాదు మనం రెడీ అయ్యేది మన కోసం మనం మన హ్యాపీనెస్ మన ఇంట్రెస్ట్ మనకు ఉంటాయి కదా అవును ఆ పాజిటివిటీ కూడా వేరే లెవెల్ లో ఉంటదండి మన గురించి మనం టేకర్ చేసుకుంటే బాగుంటుంది చాలా నాకు చాలా ఇష్టం అవునవును థ్యాంక్ యూ సుధారాణి గారు నైస్ టాకింగ్ టు యు అండి అయితే మన నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ప్రతాప్ కూడా కాల్ చేసిండు కాబట్టి బర్త్డే బాయ్ అండ్ నాగేంద్ర గారు మెసేజ్ పెట్టింది ఏమంటున్నారంటే అనుమానాస్పదం చిత్రం నుండి ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా పాటని ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఆస్ట్రేలియా నుండి నాగేంద్ర గారు వినయ గారి కోసం అండ్ సైన్ ఆఫ్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ఇంతమంది కాల్ చేసి విషేసినందుకు చాలా ఓవర్వెల్మ్డ్గా ఉన్నాను నేను చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే అందరూ నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసి మీ ఇంట్లో ఒక అమ్మాయిలా చెల్లెల్లాగానో కూతురులాగానో ట్రీట్ చేసి మనవరాళ్ళలాగా ట్రీట్ చేసి నాకు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా బ్లెస్డ్ అనుకుంటున్నాను నేను ఇంతమంది అభిమానం ఇంతమంది కాల్ చేసి విష్ చేస్తున్నందుకు అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మాటల్లో నేను థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లానే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కాల్ చేసిన వాళ్ళందరికీ కాల్ చేయడానికి కలవని వాళ్ళందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ఇవాళ మళ్ళీ ఇంకొకసారి ప్రతాప్కి కూడా హ్యాపీ బర్త్డే అండ్ ఇందాక భార్గవి మెన్షన్ చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ బర్త్డే అండ్ ఇంకెవరైనా కూడా బర్త్డే చెప్పుకుంటుంటే కనుక మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే అండి ఎంజాయ్ యువర్ డే అండ్ నాకైతే రేపు కూడా ఉంది మళ్ళీ ఇవాళ నాకు ఇంకా 20th కాబట్టి రేపు కూడా ఉంది యెట్ టు సెలబ్రేట్ నేను సో హర్ష ఒక సాంగ్ రిక్వెస్ట్ చేసిందంట ఏదంటే ప్రేమదేశం మూవీలో నుంచి వెన్నెల సాంగ్ నాకు డెడికేట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష నెక్స్ట్ అదే సాంగ్ ప్లే చేస్తాను అండ్ ఇంకా సన్ ఆఫ్ చేయాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఇప్పుడైతే ఆ సాంగ్ వినేసేయండి అండ్ మళ్ళీ రేపు కలుసుకుందాం సేమ్ టైం 8:30 AM to 10:30 AM దిస్ ఇస్ మీ రాజ వినియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే లవ్ యూ ఆల్ టేక్ కేర్ విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో బాయ్.